ఓం శంకర యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం పరమ పవిత్రమైన కార్తీక మహాపురాణం పదమూడవ రోజు పారాయణం చేసుకుందాం దుర్వాస నీ పట్ల అపచారం జరిగిందన్న తపనతో ఆ అంబరీషుడు విచారగ్రస్తుడై ప్రాయోపవిష్ణునిలాగా బ్రాహ్మణ పరివేష్టుతుడై ఉన్నాడు నా సుదర్శన చక్రం తన కారణంగానే నిన్ను తరుముతోందని దుఃఖిస్తున్నాడు రాజనేందుకు గాను గో బ్రాహ్మణ రక్షణ తన ప్రథమ కర్తవ్యమై ఉండగా విప్రుడైన నీకు విపత్తు కలిగించినందుకు ఎంతగానో బాధపడుతున్నాడు రాజు దండనీతితోనే ధర్మ పరిపాలనను చేయాలి కానీ బ్రాహ్మణుని మాత్రం దండించకూడదు దోషైన బ్రాహ్మణుని వేదవిధులు సత్యధర్మ నిరతులు లోబదంబ శూన్యులు అయిన బ్రాహ్మణులు మాత్రమే దండించాలి బ్రాహ్మణుడు పాపమును చేసి ప్రాచమును చేసుకున్నప్పుడు ధనహరణము లేదా వస్త్రహరణము భ్రష్టత్వము మొదలైన విధులతో బ్రాహ్మణులు మాత్రమే శిక్షించాలి తప్ప రాజు శిక్షించకూడదు తాను స్వయంగా బ్రాహ్మణుని చంపిన తన నిమిత్తంగా బ్రాహ్మణుడు చంపబడినా ఇతరుల చేత తాను చంపించినా కూడా బ్రహ్మహత్యా పాతకం కలుగుతుందని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి అందుచేత మహాభత్తుడైన అంబరీషుడు బ్రాహ్మణుడివైన నీకు తన వలనే ప్రాణాపకారమైన వేద కలిగినందుకు కిన్నుడై ఉన్నాడు కాబట్టి నువ్వు తత్క్షణమే అంబరీషుని దగ్గరికి వెళ్ళు తద్వారా మీ ఇద్దరికీ కూడా శుభం జరుగుతుంది అని విష్ణువు చెప్పగానే దుర్వాసుడు అంబరీషుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు మరుక్షణమే సుదర్శనం కూడా అక్కడ ఆవిష్కరించబడింది బ్రయగస్తుడైన దుర్వాసుని అతని మీదికి రానున్న సుదర్శనాన్ని చూడగానే అంబరీషుడు ఆ చక్రానికి ఎదురెళ్ళి ఓ సుదర్శన చక్రమా నన్ను మన్నించు భయాభ్రాంతుడైన వాణిని అందున బ్రాహ్మణుని ఇలా క్రూరంగా హింసించడం న్యాయం కాదు అంటూనే ధనుర్ధార్య ఇంకా ఇలా చెప్పసాగాడు ఆగు ఓ విష్ణు చక్రమ్మ ఈ బ్రాహ్మణ వద నీకు తగదు చంపడమే ప్రధానమనుకుంటే అనుకుంటే నన్ను చంపు ఈ దర్వాసుని వదలని పక్షంలో నీతో యుద్ధానికైనా సరే నేను సిద్ధం కానీ ఉన్నాను రాజులకి యుద్ధమే ధర్మం కానీ యాచన చేయడం ధర్మం కాదు విష్ణాయుధానివైనా నీవు నాకు దైవ స్వరూపానివే కనుక నిన్ను ప్రార్థించడంలో తప్పలేదు అయినప్పటికీ కూడా ఈ బ్రాహ్మణ రక్షణార్థం నేను నిన్ను ఎదిరించక తప్పదు నిన్ను జయించగలిగినదంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదని నాకు తెలియను అయినా నా బలా పరక్రమాలను కూడా ఒకసారి రుచి చూడు మరి కొన్నాళ్ళ పాటు శ్రీహరి హస్తాలలో బ్రతికి ఉండదలుచుకుంటే శరణాగతుడైన దుర్వాసని వదిలిపెట్టి వెళ్ళిపో లేదంటే నిన్ను ఖచ్చితంగా నేల కులుస్తాను అని క్షాత్రధర్మ పాలనకై తనకి దుర్వాసునికి మధ్య ధనుద్ధారి నిలబడిన అంబరీషుణ్ణి ఆప్యాయంగా చూసి అతని ధర్మ నిర్వహణని మరింత పరీక్షించడం కోసం సుదర్శనం చక్రం ఇలా పలుకసాగింది అంబరీషా నాతో యుద్ధమంటే సంబరం అనుకుంటున్నావా మహాబల మధుమత్తులైన కైటుబుల్ని దేవతలందరికీ అజయులైన మరెందరూ రాక్షసుల్ని అవలీలగా నాశనం చేశాను ఎవరికి కోపం వస్తే ఆ ముఖాన్ని చూడడానికైన సపస్త ప్రపంచము కంపించిపోతుందో అటువంటి బ్రహ్మరుద్ర తేజోమూర్తి అయిన ఈ దుర్వాసుడిప్పుడిలా దిక్కులేక దీనుడై అవస్థ పడుతున్నాడంటే అది నా ప్రతాపమేనని మర్చిపోకు ఉభయ తేజసంపన్నుడై దుర్వాసుడే నాకు భయపడుతుండగా కేవలము క్షత్రియహంకార కారకమైన ఏకైక శివ తేజోమూర్తివి నువ్వు నువ్వు నన్నేం చెయ్యగలవు క్షేమం కోరుకునేవాడు బలవంతుడితో సంధి చేసుకోవాలే గాని ఇలా యుద్ధానికి దిగిన ఆశనం కాకూడదు విష్ణుభత్తుడివి కాబట్టి ఇంతవరకు నిన్ను సహించాను లేనిపోని వీరాలకు పోయి వృధాగా ప్రాణాలు పోగొట్టుకోకు ఈ మాటలతో అంబరీషుడి కళ్ళు ఎరుపెక్కాయి ఏమిటి సుదర్శన ఎక్కువగా మాట్లాడుతున్నావు నా దైవమైన హరి ఆయుధానివని ఎంతవరకు ఊరుకున్నాను కానీ లేకుంటే నా బాణాలతో నిన్నెప్పుడో నూరు ముక్కలు చేసి ఉండేవాణ్ణి దేవ బ్రాహ్మణులపైన స్త్రీలు శిశువుల మీద ఆవుల మీద నేను బాణప్రయోగం చెయ్యను నువ్వు దేవత పైన కారణంగా నీకింకా నా క్రూర నారచ గాతాల రుచి తెలియపరచలేదు నీకు నిజంగానే పౌరుష ప్రతాపలుంటే నీ దివ్యత్వాన్ని దిగవిడిచి ధర్మయుతంగా పురుష రూపిడివై యుద్ధము చెయ్యి అంటూ ఆ సుదర్శనము యొక్క పాదాలపైకి ఏకకాలంలో ఇరవై బాణాలు వేశాడు అతని పౌరుషానికి ధర్మరక్షణ దీక్షలో దైవానికైనా జంకని క్షేత్రానికి సంతోషించిన సుదర్శన చక్రం స్వరూపితమై దరహాసమును చేస్తూ రాజా శ్రీహరిని సంరక్షణ నిమిత్తమే నన్ను నియమించాడు కానీ నీతో కయ్యానికి కాదు పరీక్షించేందుకలా ప్రసంగించానే కానీ విష్ణుభత్తులతో నేనెప్పుడూ విరోధపడను నీ కోరిక ప్రకారమే శరణాగతుడైన దుర్వాస వదిలేస్తున్నానని చెప్పి అంబరీషుని ఆలింగనం చేసుకున్నాడు అంతటితో అంబరీషుడు ఆనందితుడై సుదర్శన నీతో యుద్ధానికి దిగినందుకు నన్ను క్షమించు భక్తులను పాలించడంలోనూ రాక్షసులను సంహరించడంలోను విష్ణుతుల్య ప్రకాశమానము ప్రాణప్రయాణ కష్టహరణ శీలము అయిన నీ ఉత్కృష్టతకివే నా నమస్కారాలు అంటూ సాష్టాంగ నమస్కారం చేశాడు సంతసించిన సుదర్శనుడు అంబరీషుని లేవనెత్తి అభినందించి దీవించి అదృశ్యుడయ్యాడు కలియుగ కార్తీకంలో ఈ అధ్యయనాన్ని ఒక్కసారైనా చదివినా విన్నా అనేక భోగాలను అనుభవించి అంచాన ఉత్తమగతులను పొందుతారు స్వస్తి ఓం నమ శివాయ